ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, the center of an equilateral triangle is 0,0 and the length of altitude is 6. The equation of the circumcircle of a triangle is. So first, equilateral triangle ichindu. Equilateral triangle ante all sides are equal. Deeniki centroid ichindu. Centroid is nothing but G. 0,0 and then length of altitude is 6. Altitude ante ABC and coordinates and kunda vertices. Equilateral triangle and jipendo. Equilateral triangle lo main anti median is equal to altitude kada. Median and altitude ane okate. In the kind of vertex nunchi opposite side ke perpendicular draw jayano. X side ga S side. Adi same. Median is equal to altitude. Idi A and kunda. Idi ee particular point ni ఇది డి అనుకుంటాం. నెక్స్ట్ ఈక్వేటర్ ట్రాంగిల్ మెయిన్ ఏంటి, మీడియన్ ఇస్ ఈక్వల్ టు ఆటిట్యూడ్, రెండు సేమ్ ఉంటాయి. అది ఈక్వేటర్ ట్రాంగిల్ స్పెషాలిటీ. ఈక్వేటర్ ట్రాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో వాడికి ఏమి ఇచ్చింది, మనకి ఏడి ఇచ్చినట్టు ఇండైరెక్ట్ గా ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు, లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు 6, విచ్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మీడియన్ ఇండైరెక్ట్లీ. ఈక్వేటర్ ట్రాంగిల్లో centroid G divides in 2:3 ratio. ఇది తెలియాలి మనకి, సెంట్రాయిడ్ అనేది 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఇది ఏమొస్తుంది, ఇక్కడ సెంట్రాయిడ్ G ఇస్ ఈక్వల్ టు ఏజీ ఇస్ ఈక్వల్ టు 2/3 ఇంటూ టోటల్ ఏడి. అంతే కదా సార్, 2/3 ఇంటూ ఏడి అంటే 6, 3 1 3 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. ఏజీ వాల్యూ 4 వచ్చింది. సో నాకు ఏజీ వాల్యూ 4 వచ్చింది. నాకు ఇప్పుడు ఏమనుకోమని చెప్పండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఎ ట్రాంగిల్. సర్కమ్ సర్కిల్ అంటే ఇక్కడ ఏంటంటే, ఇది ట్రాంగిల్ నుంచి వచ్చింది, సర్కమ్ సర్కిల్ అని అంటాం. సర్కమ్ సర్కిల్ అనేది సెంట్రాయిడ్ త్రూగా పాస్ అవుతుంది, ఇది సెంటర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అవుతుంది. సో ఏజీ అనేది రేడియస్ అయిపోతుంది మనకి. ఏజీ అనేది రేడియస్ ఇస్ ఈక్వల్ టు 4. కోఆర్డినేట్స్ ఏంటి, సిది సెంటర్, 0,0. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది మనకి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇస్ సెంటర్ అండ్ రేడియస్ ఈస్ సెంటర్ సి అండ్ రేడియస్ ఇస్ x-x1² ప్లస్ y-y1² ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. x1 అండ్ y1 ఆర్ 0. సో x² ప్లస్ y² ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే 4² 16. దిస్ రిక్వైర్డ్ ఈక్వేషన్ మనకు ఆప్షన్స్ ఆప్షన్ బిలో ఉన్నది. సో ఇది ఆన్సర్ సింపుల్. గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, ఈక్వేటర్ ట్రాంగిల్ సెంట్రాయిడ్ అనేది 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. దాన్ని బట్టి టోటల్ లెంత్ ఇచ్చిండు, 2 ఏజీ కూడా కనుక్కున్నాం. ఏజీ ఎందుకు కనుక్కున్నాం అంటే ఏజీ అనేది రేడియస్ అయిపోతుంది మన సర్కిల్ కి. సర్కమ్ సర్కిల్ అంటే త్రూ వర్టిసెస్ గా వెళ్తుంది. థ్యాంక్ యూ.